ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది ఇది? తలుపుల మండలము. తలుపుల మండలం యోగనపల్లి పంచాయతీ. ఆ పంచాయతీ. మీ పేరు? నా పేరు రామారావు. రామారావు. బేసరాన్ మీరు? విజయవాడ. విజయవాడ సెటిల్డ్ ఇన్ విజయవాడ. ఈస్ట్ గోదావరి నేటివ్ ప్లేస్. సెటిలర్స్ అనండి చెప్పండి. మీ ఎట్లా అంటే మాకు సెటిలర్స్ అంటే బాగా అలవాటు. ఓకే. ఇక్కడ ఎస్పెషల్లీ మా ఏపీ అంటున్నా ఇప్పుడు, ఎస్పెషల్లీ ఈ ఏరియా అనంతపుర్ కర్నూల్లో, ఓకే, ఈ తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు, గుంటూరు వాళ్ళు, విజయవాడ వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ భూములు తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఓకే. సో అందుకోసమే. నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. ఓకే ఓకే. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని చేసి రిటైర్ అయిపోయి, ఓకే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను. దాని ఎన్ని ఎకరాలు ఉంది ఇది? ఇది 3.5 ఏకర్స్. 3.5 ఏకర్స్. సో ఎట్లా మీరు ఓన్గా మీరు చేస్తున్నారా, లేదంటే యూట్యూబ్లో చూసారా, లేకుంటే ఎవరిని కన్సల్ట్ అయ్యారా, లేకుంటే ఎవరు చెప్పారా అని చెప్పేసి బెడ్లు ఇంత దాదాపుగా 3 ఫీట్స్? 2.5 ఉంటుందండి. ఇది ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్. ఇది ఇక్కడ నుంచి 2.5 వేసిన ఒక ఇక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ నుంచి తీసుకుంటే 3 ఫీట్ వస్తుంది. 3 ఫీట్స్? 3 ఫీట్స్ వరకు నాకు తెలుసు మీరు జేసీబీ పెట్టే పెట్టించినారు. నాకు జేసీబీ ఎవరు చెప్పారు జేసీబీ పెట్టి ఇట్లా ఇచ్చేపిచ్చేసి దానికి మళ్ళీ మల్చింగ్ కవర్? మల్చింగ్ వేసాను. కవర్ వేసి అంటే ఇక్కడ వీడు ఎక్కువ చాలా వీడైనా. ఓకే, వాట్ ఎవర్ మేబీ వీడైతే కొట్టుకోండి, గడ్డి మందు కొట్టుకోండి, బ్రష్ కట్టర్ వేసుకోండి. బ్రష్ కట్టర్ అంటే స్లోప్ ఈజీగా ఉండదు కదా వర్క్, స్లోప్ మీద చేయాలండి. సో మెయిన్ ప్లాంట్ గురించి ఆలోచించి మీరు వీడి గురించి ఆలోచించాలి. సో మేము లేదో చెప్పాలని చెప్పాలి కాదు. సో వాట్ హ్యాపెండ్ ఎందుకు మీ మీ యొక్క ఉద్దేశం ఏమంటే వీడు తక్కువ ఉంటుంది కదా, మెయిన్ వీడు రిమూవల్కే ఖర్చు పెట్టుకున్నా. ఓకే. ఇది ఎన్ని మంత్స్ ప్లాంట్స్? ఇది ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు నేను ప్లాంటేషన్ చేసి ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 మంత్స్. ఈ 10 మంత్స్ ఇది టిష్యూ కల్చర్ అంటూ మొక్క? టిష్యూ కల్చర్. విచ్ కంపెనీ? జైన్. జైన్. జైన్ కంపెనీ. 10 మంత్స్ ప్లాంట్ ఇది. పోనీ 10 మంత్స్ నుంచి మీరు ఏమేమి చేశారు ప్లాంటేషన్ అప్పటి నుంచి చెప్పాలి నాకు. చెప్తాను, రాసుకున్నాను, చెప్పలేను చెప్పలేను. సో వాట్ ఎవర్ మీరు క్యాజువల్గా చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి, ఎందుకు ఇన్ డెప్త్ ఏం అవసరం లేదు నాకు ఐడియా. అట్ ది టైమ్ ఆఫ్ ప్లాంటేషన్ మెగా పవర్ ఒకటి, వర్మి ఒకటి. మెగా పవర్ గ్రోమర్, వర్మి, నీమ్ పౌడర్, నీమ్ పౌడర్, ఎక్సఫోరాన్, పొటాషియం హ్యూమేట్, హ్యూమేట్ గ్రాన్యూల్స్. గ్రాన్యూల్స్. ఐనో ఐనో. అది అట్ ద టైమ్ ఆఫ్ ప్లాంటేషన్. ప్లాంటేషన్. ఓకే. దాని తర్వాత కటింగ్, దాని తర్వాత మళ్ళీ సాయిల్ అప్లికేషన్ ఎన్ని రోజులు చేశారు? సాయిల్ అప్లికేషన్ అంటే డిఫరెంట్ మంత్స్లో ఉంది. ఓకే ఓకే ఓకే. చెప్పండి చెప్పండి. చెప్తానండి అది కూడా. ఎన్పీకే 24-24-0. ఓకే. ఎన్పీకే 19-19 జూన్లో ఇచ్చానండి. జూన్లో. జూన్. ఆఫ్టర్ అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, 5 నెలల తర్వాత. అంటే ఇప్పుడు బేసరాన్ మీరు సాయిల్ అప్లికేషన్ అప్డే అట్ ద టైమ్ సాయిల్ అప్లికేషన్ ఆరు, ఇప్పుడు ప్లాంటేషన్ టైం తర్వాత 5 మంత్స్ 6 మంత్స్. 6 మంత్స్ అంటే మధ్యలో ఒక వేస్ట్ డీకంపోజర్ అనేది ఒకసారి అప్లై చేసాం. ఓకే. వై అసలు వేయలేదు? చాలా మంది పశువులు ఎరువు వేస్తాం, పశువులు ఎరువు వేస్తాం, పశువులు ఎరువు వేస్తాం. మీరు ఒకరే ఎక్సెప్ట్ పశువులు ఎరువు వేయలేదు. తర్వాత బెంజెట్, ఇంపిల్, ఇంపెల్ ఆగస్ట్లో వేసాం. ఓకే. తర్వాత ఎక్సానో అంటే ప్రాఫినోస్ 50% అక్టోబర్లో వేసాం. ఓకే. తర్వాత ఇంపిల్ పే సేవరాన్ అంటే ఎసిఫేట్, ఫిప్రోనిల్. ఫిప్రోనిల్. ఓకే. స్ప్రేయింగ్ త్రిప్స్కి ప్లస్ వైట్ ఫ్లైస్ వేసాను. ఓకే ఓకే. అది డిసెంబర్. ఓకే. డిసెంబర్. ఓకే. వేస్ట్ డీకంపోజర్ మళ్ళీ అగైన్ ఇంకొకసారి మొత్తం టోటల్ 2 టైమ్స్ వేసాను వేస్ట్ డీకంపోజర్. తర్వాత రీసెంట్గా లేటెస్ట్గా ఇంకా F20 వేసాను. F20. ఓకే. సో అంటే మీరు ప్లాంట్ 10 మంత్స్ నుంచి కూడా ఎక్కడ కూడా ఒక బలమైన సాయిల్ అప్లికేషన్ ఇవ్వలేదు మీరు? ఇవే ఇచ్చాను అంతే. దర్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఇచ్చారు ఇవన్నీ. సో మీరు వేసినది 24-24-0, నథింగ్ బట్ నైట్ అండ్ నైట్రోజన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఫాస్ఫరస్, 3-19% యూరియా, 19% ఫాస్ఫరస్, 19% పొటాష్. సో లైక్ దట్ ఏమైందంటే మీరు ఆఫ్టర్ 6 మంత్స్, సో ప్లాంట్కి లైట్గా ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వానికి 2 ఇడ్లీ పెట్టారు. కామెడీ మళ్ళీ ఏమనుకో.
అర్థమే మన లాంగ్వేజ్ లా తేలిక అర్థమయ్యేలా చెప్తా. తేలిక అర్థమైంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అట్టే పుట్టిండే బేబీకి మనము జస్ట్ పాలు పడతాం. 6 నెలల తర్వాత అంతే పాలు పడతామా? దాదాపుగా సంవత్సరం తర్వాత కూడా అంతే. ఇంక్రీజ్ చేస్తా ఉంటాం. మరి ఇంక్రీజ్ చేయలేదు, వై? అంటే ఇంకా దాని మీద ఫర్దర్ ఐడియా, న్యూట్రిషన్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఏం వెయ్యాలి అన్నది అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి, వర్క్ చేసి రిటైర్డ్ అయినారు కాబట్టి, సో అగ్రికల్చర్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కొద్దిగా ఐడియా లేదు. అంతే, దట్స్ నో ప్రాబ్లం. హార్టికల్చర్ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లాగా ప్లాంటేషన్ వచ్చేటప్పుడు చూసుంటారు దారిలో. చూసాను. డిజర్ట్ ప్లాంట్స్ అవి, డిజర్ట్ ప్లాంట్స్. మీరు వేసింది ఖర్జూరం? ఖర్జూరం అయినో బర్హి వెరైటీ అది. బర్హి ఓకే, చూసినే ఐడెంటిటీ. ఇది సీతాఫలం. నెక్స్ట్ సీతాఫలం బాలానగర్ వెరైటీ. ఎన్ఎంకే. ఎన్ఎంకే. ఎన్ఎంకే వెరైటీ మహారాష్ట్ర. మహారాష్ట్ర ఎన్ఎంకే వెరైటీస్. తర్వాత ఏమో డ్రాగన్ ఫ్రూట్. ఏది, పింకా వైటా? పింక్ అండి. పింక్. పింక్ అండ్ డెకన్ ఎక్సోటిక్స్ అని హైదరాబాద్ సంగారెడ్డి ఎలియాబాద్. సో డిఫరెంట్. అదంటే డిజర్ట్ ప్లాంట్స్. డిజర్ట్ అది. ఇది ఇది ఎట్లుంటుందంటే ఎక్స్పెషలీ దానిమ్మ అనేది ఆమ్లంతో చేయగడుకున్నట్లు. అది పోదు, ఇది అంత రిస్కీ. సో దీనికి డిఫరెంట్ మేనేజ్మెంట్ ఇది. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఎక్స్పెషలీ ఈ ప్లాంట్కి వచ్చేసరికి ఫుడ్ ఎక్కువ అవసరము. ఓకే. సో ప్లాంట్కి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బేస్ నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు సింపుల్ వేలో అర్థమయ్యేటట్లు చెప్తా. ఓకే. మీరు 24 పెట్టారు, 3019 పెట్టారు, మిగతా అది ఏం పెద్ద ఏం పెట్టలేదు. లైక్ దీనికి రైస్ పెట్టారు ఇంత ఇంత, 6 నెలల తర్వాత ఇంత రైస్ పెట్టారు. అది తినడానికి కూడా పప్పు రసం సాంబార్ అప్పడం పెరుగు ఏం లేదు, వెళ్ళదు. సో ఎందుకు అంటున్నాను అన్నమాట అంటే ప్లాంట్కి నీడెడ్ 16 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఈ మేజర్ ఎన్పికే ఈజ్ ఎ మేజర్, ఈజ్ ఎ లైక్ ఎ రైస్. ఓకే. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సెకండరీ న్యూట్రియంట్స్. అది ప్రైమరీ, ఇది సెకండరీ. లైక్ ఏ పప్పు రసం సాంబార్. ఓకే. మైక్రో న్యూట్రియంట్స్ అర్థమైందా? లైక్ జింక్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డియం, కాపర్, నికెల్, కోబాల్ట్. దీస్ ఆల్ ఆర్ మైక్రో ఎలిమెంట్స్. ఈ మైక్రో లిటిల్ బిట్ క్వాంటిటీలో అవసరం, లైక్ ఏ సాల్ట్. మీరు దట్ ఈస్ ద కంప్లీట్ మీల్. అర్థమైందా? అది ఎట్లా కంప్లీట్గా మీల్ అంటే ఒక లైక్ భోజనం లెక్క అవుతుంది. మొక్కకు 16 రకాల పోషకాలు అనేది కంప్లీట్ మీల్ ఇవ్వాలి. మీరు 1 ఆర్ 2 ఆర్ 3 అట్లా ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు 10 నెలల చెట్ల లెక్క ఉందా ఇది? దట్ ఈస్ ద వన్ సింగిల్ అప్లికేషన్ మీరు కరెక్ట్గా అప్లై చేసింటే ఎంటైర్ ప్లాంట్ చేంజ్ అయిపోయింది. దట్స్ నేను ప్లాంటేషన్ చేసిన తర్వాత కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఉండే చెట్టు ఉంది. ఎట్లుంది? అట్లుంది ఇది. ఇది అంటే F20 ఇచ్చేయండి. F20లో మీరు చెప్పిన ఈ న్యూట్రియం ఎప్పుడో వారానికి ఒకసారి ఫుడ్ తింటే సరిపోదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇంగ్రీడియంట్స్ హౌ మచ్ పర్సెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓకే, 1% అలాగే ఉంటుందేమో. సో ఎట్లుంటుంది అంటే మీరు టీ తాగడానికి భోజనం చేయడానికి ఉన్న తేడా F20 దీంట్లో మీకు ఆల్ ఎలిమెంట్స్ లెస్ పర్సెంటేజ్, లెస్ కౌంట్ పీపీఎంలో ఉండడము, లేకుంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్లో ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ లెస్ పర్సెంటేజ్లో ఉంటుంది. ఓకే. ప్లాంట్ పెరిగే కొద్దీ న్యూట్రియంట్స్ అవైలబిలిటీ ప్లాంట్కి పెంచాలి మనం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏమంటే ప్లాంట్కి తగ్గట్టుగా ఏ న్యూట్రియంట్స్ మనం పెంచాలి, ఏ స్టేజ్లో ఏం పెంచాలి, గ్రోతింగ్ స్టేజ్లో ఏది ఎక్కువ న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఏం న్యూట్రియంట్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఫ్లవరింగ్ స్టేజ్లో గ్రోతింగ్ సంబంధించిన మందులు వేసినా అనుకో, ఫ్లవరింగ్ రాదు, గ్రోత్ వస్తుంది. ఓకే. ఈ 16 టైప్ ఆఫ్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ మీకు ఎంతెంత డోసేజ్లో ఇవ్వాలి, ఎంత ఇప్పుడు యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం అయితే పొమ్మగనేటికి every 2 months ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేయాలి. ఇవన్నీ కవర్ అయినా లేదా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పోదాం కాబట్టి మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దున్నిచారా ఇది? చూస్తున్నారా పోనీ నా వీడియోస్? అన్నా చూస్తున్నారా మీరు? చూస్తున్నా. మరి చూస్తున్నట్లు కూడా తప్పు చేస్తున్నారు మీరు. చెప్పినా నేను మడకలేసాం అంతే అండి. గ్లైసిల్ వద్దు. గ్లైసిల్ కాకుండా నేను అదే ఎన్ని వీడియోలో చెప్పినా. ఇది మడకలు వేసామండి దీని మీద. అంటే మనది ఏంకోట్లా మడకలు కూడా వేయకూడదు. అసలు దున్ని కూడా అంటున్నా మడకలు కాదు. అసలు అసలు ట్రాక్టర్ తోటలో రాకూడదు. ఏమోసం మందు కొట్టడానికి ట్రాక్టర్ రావాలి.
అవసరం రాకూడదు. మరి గడ్డి మొక్క పెరిగిపోద్ది కదండి మధ్యలో. ఒకసారి మీరు దానిమ్మ పంట పెట్టిన తర్వాత జీవితకాలంలో ఎప్పుడు కూడా మడకలు కానీ దున్ని కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మాట రోడ్డు వరకు తెచ్చేసి గట్టికి చేయండి. వర్షం పడితే ఎవాపరేట్ అయిపోవాలి, లేకుంటే బయటికి వెళ్ళిపోవాలి, కానీ ఇంకకూడదు. హార్డ్గా ఉండాలి సర్ఫేస్. దట్స్ ద కాన్సెప్ట్. సర్ఫేస్ ఎంత హార్డ్గా ఉండదు అనుకో, లోపల మాయిశ్చర్ ఎక్కువ ఉండదు మీకు. సో మాయిశ్చర్ ఎక్కువ ఎప్పుడైపోతుందో చెట్టు కూలింగ్ ఇస్తుంది. మాయిశ్చర్ లోపల ఉండడం వల్ల ఫంగల్ ఫామ్ అవుతుంది. మాయిశ్చర్ లోపల ఉండడం వల్ల డిసీజెస్ స్ప్రెడ్స్ అవుతాయి చల్లగాలి వచ్చినప్పుడు. సో సర్ఫేస్ అనేది ఎంత హార్డ్గా ఉంటే మనకి అంత బెటర్మెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ మేబీ, ఇప్పుడు ఎట్లుంటుందంటే అన్నం ఉడికిందా లేదా ఇట్లా మొత్తం ఇట్లా తీసి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. వెంటనే చెట్లు చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు. సో ఇప్పుడు చూసుకోండి. సో ఇంకోటి మేజర్ ఇప్పటి నుంచి వాట్ ఎవర్ మేబీ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. సో మేజర్ మీరు తప్పులు ఏం చేశారు నేను చెప్తాను. సో వాట్ ఎవర్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. న్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలన్నది ఐడియా లేదండి. చెట్టుకి ఇవ్వలేవా నువ్వు? సో నా దృష్టిలో ఏమంటే పంట తీయడం అంటే ఎకరాకు 2 టన్లు పంటే, 5 టన్లు పంటే, 10 టన్లు పంటే. మనం 10 టన్ల మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతాం. సో ఇంకోటి ఏమంటే గ్రోతింగ్ స్టేజ్లో ఇట్లా ఫ్లవరింగ్ వచ్చిందంటే దాన్ని రిమూవ్ చేయాలి. సైడ్ కట్టింగ్ కూడదు, 1 ఫీట్ 1.5 ఫీట్ వరకు చిగురు కనిపించకూడదు. అదేనండి, ఇది 20 డేస్ 15 డేస్ క్రితం కట్ చేసేసాం, మళ్ళీ వచ్చేసినాయండి. ఇది 6th టైం అనమాట ఇది కటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ తోటలో జరిగిన తప్పులు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోదలు తోలేయడం ఫస్ట్ రాంగ్ థింగ్. ఏ బోదలు? ఆ బోదలు అండి, బోదలు ఇది అబ్బాయిన ఇది బండ బెడ్. బెడ్ తోలేయడము ఫస్ట్, సెకండ్ మల్చింగ్ వేయడము సెకండ్. ప్రాబ్లం ఏంటి? ఇంకోటి ఏమంటే ప్లాంట్కి తగ్గట్టుగా న్యూట్రియంట్స్ ఇవ్వ, ఎందుకు గ్రోత్ లేదు అనడానికి చెప్తున్నాను. ప్లాంట్కి తగ్గట్టుగా మీరు న్యూట్రియంట్స్ ఇవ్వలేదు, అది 3rd పాయింట్. సపోర్ట్ లే, అసలు చెట్టుకి ఎందుకు సపోర్ట్? ఇప్పుడు ఎందుకు సపోర్ట్? సపోర్ట్ అవసరమే లేదు. కొమ్మలు ఇలాగా వంగిపోతున్నాయండి, విరిగిపోతున్నాయి. స్టామినా ఉంటే ప్లాంట్లో వంగవు. మేము 11 నెలలకి పంటకి వెళ్ళిపోయి విపరీతం పూత వచ్చి వంగుతా ఉంటే అప్పుడు కట్టెలు కట్టేస్తాం. అప్పుడు కట్టె కూడా కట్టాను, ఈ కట్టె ఇక్కడ కట్టి ఇక్కడ కట్టె కట్టి మధ్యలో తాడు కట్టించి ఆ కొమ్మలన్నీ దానికి యాజ్ ఎ లైక్ టమాటో స్టేకింగ్. తాడు కట్టారండి, వైర్ వైర్ పైన వైర్ పైన వైర్ కడతారు. కింద కింద నుంచి ఇప్పుడు టైన్ పూరి వస్తుంది కదా, పూరి సన్నదారం, ఆ సన్నదారం ఇచ్చేసేయచ్చు. సో సో ఇప్పటి వరకు మీరు అన్ని జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మీ ప్లాంట్లో 3 మొక్కలు చనిపోయింది. ఇట్లా ఇట్లా పోదాం బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ తీసేయండి మీరు. స్లో స్లో ఇట్లా రండి, అట్లాగే వస్తాను. ఏం దున్నిసినా చూడండి, గిడ్డి ఉన్నా కూడా మనం బ్రష్ కట్టర్ కానీ గిడ్డి ముందు కానీ అంతే అంతే. న్యాచురల్గా పెరగాలి, కొమ్మల స్ట్రెంత్ ఉన్నప్పుడు మీకు వంగదు. కుళ్ళిపోయింది, ఇది ఎక్సెస్ ఆఫ్ వాటర్ అయింది. రోజుకి ఎంతసేపు వదులుతారు వాటర్ దీనికి? రోజు వదలవండి, ఇది ఈ వర్షం అయితే అసలు వదలట్లేదు. ఏదైనా 1 గంట 2 గంటలు అంతే, ఎక్కువ వదలవండి అసలు. సో ఇంకోటి ఏం తెలుసా, వై ప్లాంట్ చనిపోయింది మీ దాంట్లో? ఎస్పెషల్లీ ఇంకా రాను రాను లేస్తాయి చెట్లు కూడా. ఎందుకంటే ఇప్పక అప్పకొచ్చేసాం, డ్యాంప్నెస్ అంటారా, డ్యాంప్నెస్ అంటారా? అది కాదు మేజర్లీ, ఇప్పుడు
ఇది సాల్ వేసారు మీరు, సాల్ ఇది ప్లాంట్ పెట్టడం మెత్తగా ఉంటుంది. ఏదైనా ఎరువు పెట్టండి, ఏదైనా నీళ్ళు పెట్టండి, ఆ వేర్ అనేది గ్రిప్పింగ్ రాదు. ఓకే, బెడ్లో ఎందుకు వద్దనా అంటే, నేను వర్షం పడింది అనుకో కొట్టుకోపోవడానికి, మీకు మీ మధ్యలో వరదే పోతుందిలే కానీ అది మీదే, మీది నాతుకుండా. సో ఇప్పుడు మామూలుగా భూమి టైట్గా ఉంటే లోపల ఎంత స్ట్రాంగ్గా వేర్లు పోతాయి అంత బాగా గ్రోత్ వస్తుంది. సో ఇంకోటి ఏమంటే భూమి అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎరువు పెట్టిన తర్వాత నీళ్లు పడిన తర్వాత కరిగి వేర్లకు అందకుండా లీచ్ అవుట్ అయిపోతుంది. ఎప్పుడు మీరు ఇట్లా సాల్ తోలి మెత్తగా భూమి ఉంటే హార్డ్గా ఉంటే కాంపాక్ట్గా ఉంటే కిందకి పోదు నీళ్ళు, కాబట్టి అక్కడ వేరు రూట్ ప్యాటర్న్ దగ్గర ఉండిపోతుంది. మీరు అంతకుముందు వేశారు కదా ఎరువులు, 10-20% కూడా ప్లాంట్ తీసుకుని ఉండదు. బికాజ్ ఆఫ్ ఇది మీరే చెప్పండి, ఇది 10 మంత్స్ ప్లాంట్ లేకుండా 11 మంత్స్ మేము పంటకు వెళ్ళిపోతాము. చూస్తున్నారా లేదా నా వీడియోస్? చూస్తున్నాను. 11 మంత్స్కి పంటకు వెళ్ళి సక్సెస్ అయ్యింది. సో దీస్ ఆల్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్. సో ఎందుకంటే కొద్దిగా ముందరే పిలిపించింటే బాగుండు మీరు, ఇంకా తొందరగా. అయిపోయింది, అయిపోయింది. దాని గురించి ప్రతిసారి ప్రొలాంగ్ దాని గురించి డిస్కషన్ అయిపోయాయి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, నాకు చెట్టు దగ్గర ఉండే మల్చింగ్ కవర్ అంతా తీసేయాలి, మధ్యలో పెట్టుకో. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అంటే చెట్టు దగ్గర అంటే మొత్తం అంతా పైన కింద వరకు మొత్తం తీసేయాలండి, లేకపోతే ఆ బేస్ టాప్ ఒకటి తీసేస్తే సరిపోద్దా? టాప్ ఒకటి తీసేయండి. సో మల్చింగ్ అనేది సూటబుల్ ఓన్లీ సమ్మర్. వై అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీసేయమంటారా? తీసేయండి, తీసేయండి, మల్చింగ్ తీసేయండి ఫస్ట్. రెండున్నర అడుగులు. సో ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి, ఇప్పుడు చలికాలంలో మీకు ఏమైతుందంటే, మీరు నీళ్ళు వదిలిన తర్వాత ఎవాపరేట్ అవ్వాలి. ఇది ఎడారి మొక్క, ఇది డిజర్ట్ ప్లాంట్. మన ఏసీలో పెట్టుకుని పెంచుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటాం అని పెరగదు. సో అందుకోసమే ఏమైతుందంటే, ఈ చలికాలం ఇప్పటి నుంచి డ్రై అప్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వాలి. ప్లాంట్కి మీరు ఎంత ఫుడ్ పెట్టండి, ప్లాంట్కి ఎంత న్యూట్రియంట్స్ తినండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏంటంటే ప్లాంట్ ఎక్సెస్ ఆఫ్ వాటరే తీసుకుంటుంది. పొమ్మగినట్లో ఉండే పెద్ద చెడ్డ అలవాటు అది, ఫుడ్ తీసుకోదు. సో అందుకోసమే అక్కడ బాగా గాలి ఆడాలి, ఎండ పడాలి, సన్లైట్, హీట్ రావాలి, రూట్ టెంపరేచర్ పెరగాలి. అక్కడ వాటర్ ఉండేది ఎవాపరేట్ అవ్వాలి, అక్కడ తడి ఉండకూడదు, అక్కడ ఫంగల్ ఫామ్ కాకూడదు. అప్పుడు ఉన్నప్పుడే వేసుకోండి మీరు, సమ్మర్ డ్రైగా ఉన్నప్పుడే వేసుకోమండి. సో 36 ఇప్పుడు యాక్చువల్లీ 36-38 డిగ్రీస్ వచ్చినప్పుడు ఆ టెంపరేచర్కి ఫ్లవర్ ఇన్షియేట్ అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. సో ఆ టైంలో కావాలంటే మీరు ఇచ్చేసుకోండి, కవర్ వేసుకోండి. ఫ్లవరింగ్ టైంలో చూద్దాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీరు ఇంకా గ్రోత్ రావాలంటే 1 ఇయర్ అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి సాయిల్ అప్లికేషన్, ఎవ్రీ 2 మంత్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్, 2 మంత్స్కి ఒకసారి సాయిల్ అప్లికేషన్ ఒకసారి. ఐ కెన్ రికమెండెడ్ ఓన్లీ సింగిల్ సాయిల్ అప్లికేషన్ ఫర్ యూ, స్పెషల్ సాయిల్ అప్లికేషన్. అర్థమైందా? ఎంటైర్లీ మీ గార్డెన్ నెక్స్ట్ టైం విజిట్ చేసినట్లకి మొత్తం చేంజ్ అయిపోవాలి. ఎందుకంటే దీస్ ఆల్ రికార్డెడ్ వీడియో. ఓకే, అర్థమైందా? ఇది నేను ఒక్కనే కానీ చెప్పడం కాదు, ఎంటర్లీ 100,000 మంది చూస్తారు దీన్ని. అర్థమైందా? అట్లా ఎందుకంటే ప్లాంట్కి ప్రాపర్ ఫుడ్ అందినప్పుడు ప్లాంట్కి రెసిస్టెన్స్ పవర్ రాదు. ఎప్పుడు ప్లాంట్కి రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుందో ఆటోమేటిక్గా విల్ అటాక్ ఆల్ డిసీజెస్. మనిషి కూడా అయినా అంతే కదా, కంపేర్ టు హ్యూమన్. మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్లాంట్కి ఒక హ్యూమన్తో కంపారిజన్ చేస్తే వాడిని రైతు అనకూడదు, మన దృష్టిలో సైంటిస్ట్ అనొచ్చు. అవునా కాదా? మన అవసరాలు ఎలా ఉంటాయి? మనమైతే నోరుతే చెప్తాం, ప్లాంట్ చెప్పదు కదా. ప్లాంట్ కూడా చెప్తుంది, ఆకులు ఎల్లోష్ అవ్వడము, ఆకులు ఈ నెల ఎర్రబడ్డము, ఆకులు అంచులు ఎండిపోవడము. ఈయన ఒకసారి తంపు తాగిందా 3 నెలల వరకు లోపల మాయిశ్చర్ ఉంటుంది.